हेलो बडीज़, वेलकम बैक टू अवर चैनल बिगनर बडीज़। मन वीडियो लो होम मेड मसाला पाउडर्स नी एला प्रिपेर चेसुकोवालो तेलुसुकुंदाम। जनरल गा नेनु ई मसाला पाउडर्स नी इंट्लोने प्रिपेर चेसुकुनी स्टोर चेसुकुंटू उंटानंडी। वीटिनी मनं वेज नॉन वेज करीस लोकी, बिर्यानी लोकी, अलागे स्नैक्स लोकी कूडा चाला हैप्पीगा यूज चेसुकोवच्चु। चाला बागुंटायंडी। अलागे इवी वेयटं वल्ल करीस की कूडा मंची टेस्ट अनेदी याड अवुतुंदन्नमाट। ఇక లేట్ చేయకుండా వీటి ప్రిపరేషన్ ప్రాసెస్ ని చూసేద్దాం। ముందుగా ధనియాల పౌడర్ ని ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాన్ పెట్టుకోవాలి। అందులోకి ఒక కప్పు వరకు ధనియాలను యాడ్ చేసుకోవాలి। లో ఫ్లేమ్ లోనే ఇలా చక్కగా కలుపుకుంటూ దోరగా ఫ్రై చేసుకోవాలి। వీటిని అస్సలు మాడనివ్వకూడదండి, కొంచెం వెచ్చగా అయితే సరిపోతుందన్నమాట। ఇప్పుడు హాఫ్ కప్ వరకు జీలకర్రని యాడ్ చేసుకోవాలి। అంటే ఒక కప్పు ధనియాలకి హాఫ్ కప్ జీలకర్ర యాడ్ చేసుకుంటే పర్ఫెక్ట్ గా సరిపోతుంది। ఇలా చక్కగా కలుపుకుంటూ ఈ దినుసులేవి కూడా మాడిపోకుండా ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి। ఇప్పుడు మూత పెట్టి వీలైనంత మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి। చూడండి, ఇలా వీడియోలో చూపించిన విధంగా మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందన్నమాట। మీరు ముందుగానే ప్లాన్డ్ గా ఉంటే ఈ ధనియాలు జీలకర్రని ఫ్రై చేయాల్సిన అవసరం కూడా లేదండి। ఒక 2-3 గంటల పాటు ఎండ్ లో పెట్టుకొని కూడా ఈ పౌడర్స్ ని ప్రిపేర్ చేసుకోవచ్చు। ఇలా ప్రిపేర్ చేసుకున్న పౌడర్స్ ని ఎయిర్ టైట్ కంటైనర్స్ లో స్టోర్ చేసుకుంటే 6 మంత్స్ పాటు స్టోర్ ఉంటాయి। నెక్స్ట్ వచ్చేసి గరం మసాలా పౌడర్ ప్రిపరేషన్ ని చూసేద్దాం। దీనికోసం ముందుగా పాన్ లోకి 1 టేబుల్ స్పూన్ వరకు లవంగాలను యాడ్ చేసుకోవాలి। అలాగే లవంగాలకు డబుల్ క్వాంటిటీలో 2 టేబుల్ స్పూన్ల వరకు దాల్చిన చెక్కని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని యాడ్ చేసుకోవాలి। నెక్స్ట్ ఇందులోకి 2 అనాస పువ్వులను ఇలా విడివిడిగా తీసేసి యాడ్ చేసుకోవాలి। ఆ తర్వాత మనం బిర్యానీలోకి వాడుతూ ఉంటాం కదా ఒక కంప్లీట్ జాపత్రి, 10 యాలకులు, అలాగే 2 మరాఠీ మొగ్గలు, అలాగే జాజికాయ ఉంటుంది కదండి దాన్ని కూడా చిన్న ముక్కని యాడ్ చేసుకోవాలి। ఇది మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసుకోవచ్చండి, కానీ వేస్తే మాత్రం స్మెల్ అండ్ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందన్నమాట। ఆ తరువాత ఇలా చిన్నగా కట్ చేసుకున్న 2 బిర్యానీ ఆకులు, 1 స్పూన్ మిరియాలు, 1 స్పూన్ షాజీరాని కూడా యాడ్ చేసుకుని వీటన్నిటిని కూడా లో ఫ్లేమ్ లోనే ఇలా కలుపుకుంటూ చక్కగా వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి। ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం కూడా లేదండి, జస్ట్ కొంచెం వెచ్చగా క్రిస్పీగా అయితే సరిపోతుందన్నమాట। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి। ఇప్పుడు వీటన్నిటిని కూడా మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి। చూడండి, ఇలా చక్కగా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది। ముందే చెప్పాను కదండి, మీకు ఇలా ఫ్రై చేయడం ఇష్టం లేకపోతే మీరు ఏ దినుసులైతే యూస్ చేయాలనుకుంటున్నారో వాటిని ఒక 2-3 అవర్స్ పాటు ఎండ్ లో పెట్టుకొని ఇలా పౌడర్ ని ప్రిపేర్ చేసుకోవచ్చు। నేను చేసే రెసిపీస్ అన్నిటిలోనూ కూడా ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న హోమ్ మేడ్ మసాలా పౌడర్స్ ని మాత్రమే యూస్ చేస్తానండి। అది కర్రీ అయినా, బిర్యానీ అయినా, వెజ్ అయినా, నాన్ వెజ్ అయినా ఏదైనా సరే చాలా మంచి టేస్ట్ వస్తుందన్నమాట। ఈ సింపుల్ హోమ్ మేడ్ మసాలా పౌడర్స్ ని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్ లో నాతో షేర్ చేసుకోండి। ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి। అలాగే మరిన్ని సింపుల్ హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన బిగినర్ బడీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి। థ్యాంక్ యూ, బై బై।